గత 48 అవర్స్లో నేను మిమ్మల్ని అందరినీ మూడోసారి కలుస్తున్నాను. నేను అలా కలవగలుగుతున్నానంటే ఇట్స్ బికాజ్ యు ఆర్ సపోర్టింగ్ మీ, సో ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. థ్యాంక్ యూ. అంటే ఐ నో ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక ప్రెస్ మీట్ కూడా దానికి ఒక ఎఫర్ట్ ఉంటుంది, దానికంటూ ఒక అటెన్షన్ ఉంటుంది. మొన్న కథ గురించి నా థాట్స్ చెప్తున్నప్పుడు అందరూ బాగా క్యాప్చర్ చేసి జెన్యున్గా నా థాట్స్ని యాక్యురేట్గా పేపర్స్లో కానీ ఛానల్స్లో కానీ పెట్టారు, సైట్స్లో. ఇవాళ మార్నింగ్ నాతో పాటు అందరు కూర్చొని మీరైతే నా పక్కనే ఉన్నారు ది హోల్ టైం. మార్నింగ్ నాతో పాటు కూర్చొని సినిమా చూశారు, కొంతమంది నాతో పాటు నించొని సినిమా చూశారు. అండ్ నౌ అగైన్ యూ గైజ్ ఆర్ హియర్. దిస్ ఓన్లీ టెల్స్ మీ వన్ థింగ్, ఈదర్ మీకు నేనంటే చాలా ఎక్కువ ప్రేమ, లేదు ఐ వాజ్ ఏబుల్ టు ఎర్న్ యువర్ రెస్పెక్ట్. రెండిట్లో ఏదన్నా నాకు నాకు యాక్చువల్గా అందరూ ఏదన్నా సక్సెస్ కానీ ఫెయిలియర్ కానీ అనటానికి టైం పడుతుంది. అంత ఈజీగా ఒక షో అయిపోగానే నేను అంత ఫాస్ట్గా డైజెస్ట్ చేసుకోలేను. ఏమి నాకు తెలిసినంతవరకు ఒక మెట్టు అయితే ఖచ్చితంగా ఎక్కింది ఏంటంటే, మార్నింగ్ షో 8:45 ప్రసాద్ ఐమాక్స్ ఆట్మస్ స్క్రీన్లో అయిపోగానే మీలో చాలామంది అండ్ ఐ మీన్ దట్ నాతో మాట్లాడలేదు, నాకు ఫోన్ చేయలేదు, మెసేజ్ చేయలేదు, డైరెక్ట్గా వచ్చి కౌగులించుకున్నారు. సో దట్ మీన్స్ అ లాట్ టు మీ. అలానే ఈ మైక్లే ప్రసాద్ ఐమాక్స్ బయట నాకు కనిపించాయి, వేర్ దే వాంటెడ్ టు నో వాట్ ఐ థాట్, దట్ మీన్స్ అ లాట్ టు మీ. సో ఈ రెండేళ్ల కృషి, ఈ 2 ఇయర్ డ్రీమ్ నేను ప్రజల ముందుకు తీసుకెళ్లాలంటే, ప్రజలకి ఈ సినిమా బాగుంది అని తెలియచేయాలంటే యు ఆర్ మై విండో అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యువ్ డన్. ఇట్ మీన్స్, మీకు తెలీదు రియలీ, యూ డోంట్ నో వాట్ ఇట్ మీన్స్ టు. హ్యావింగ్ సెడ్ దట్, ఇప్పుడిప్పుడే లాస్ట్ 2 అవర్స్లో అమేజింగ్ రివ్యూస్ వచ్చాయి. నాకు జనరల్గా రేటింగ్ గురించి మాట్లాడే ఇష్టం ఉండదు, ఎందుకంటే రేటింగ్ అనేది సినిమాకి రివ్యూ కాదు, కానీ ప్రేక్షకులందరూ రివ్యూస్ చదివే ముందు రేటింగే చూస్తారు. కాబట్టి నేను ఒకటి చెప్పగలిగింది ఏంటంటే, రివ్యూస్ అందంగా ఉన్నాయి, రేటింగ్లు బాగున్నాయి, అండ్ ఐమ్ జస్ట్ సో హ్యాపీ. బుక్ మై షో లాంటి యాప్ మీద కూడా మన టికెట్ బుకింగ్ యాప్ అప్లికేషన్ ఉంటుంది కదా, అందులో టికెట్స్ ఆల్రెడీ 1000 ఓట్లు చూసిన వాళ్ళు 96% బుక్ మై షో రేటింగ్ రైట్ నౌ యాజ్ వీ స్పీక్, విచ్ ఈస్ ఎక్స్ట్రాడినరీ హై. క్షణంకి మార్నింగ్ షో తర్వాత పేరు రాగానే 92% ఉంది. అండ్ బై గాడ్స్ గ్రేస్ మీ సపోర్ట్ ద్వారా అండ్ ఆబ్వియస్లీ మా టీమ్ ద్వారా ఐ వాజ్ ఏబుల్ టు టేక్ దిస్ ఫిలిం టు అ గుడ్ లెవెల్ అని నా నమ్మకం. ఇట్స్ స్టిల్ టూ అర్లీ టు సే ఓ సినిమా సక్సెస్, తోపులు కాలర్ ఎగ్రెస్ కొట్టాలి, నా ఉద్దేశం అది కాదు. బట్ జెన్యున్గా ఒక సెలబ్రేషన్ ఫీలింగ్ ఉంది. మా ప్రొడ్యూసర్ అనిల్ సార్ ఏమో నా ఒక్కడికే హోప్ చేస్తున్నాను, ప్యారిసా దుబాయా అన్నారు. అభిషేక్ సార్ ఏమో దుబాయ్ బెటర్ నేను వస్తాను అంటున్నారు, లాంగ్ ఫ్లైట్ సిస్టమ్ లేదు అంటున్నారు. సో వెన్ యూ నో అంటే మహేష్ బాబు గారితో పెద్ద పెద్ద సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ నాలాంటి అప్కమింగ్ యాక్టర్ని నమ్మి నీకు ఏ డెస్టినేషన్ హాలిడే కావాలి అని అడుగుతున్నారంటే, అండ్ బిలీవ్ మీ అనిల్ గారు ఆ మాట అంటే ఆయన జోక్గా అనరు, ఎటకారంగా అనరు. ఆయన మీరు చూసారు ఎలా వచ్చేసారు. ఆఫర్ చేస్తున్నారంటే దెర్ ఇస్ అ 100% పాజిటివ్ బజ్ అండి. ఇంకొక సైడ్ ఫీలింగ్ ఏంటంటే, నా చిన్నప్పుడు ఒక 3 ఇయర్స్ నేను వైజాగ్లో ఉన్నాను. వైజాగ్లో ఎప్పుడైనా ఒక సినిమా ఓపెన్ అవ్వాలంటే జగదాంబ అన్నమాట. జగదాంబ పెద్ద థియేటర్, 900 సీటర్ మెయిన్ థియేటర్, అక్కడే గ్లాడియేటర్ చూసాం, అక్కడే ఈ కైండ్ ఆఫ్ మూవీస్ చూసాం అన్నమాట. అక్కడ ఒక సినిమా రిలీజ్ అయిందంటే జగదాంబలో ఇట్స్ లైక్ ఓ. అండ్ ఐమ్ హ్యాపీ టు సే గూఢచారి ఓపెన్ హౌస్ ఫుల్ జగదాంబ మార్నింగ్ షో, అండ్ దట్ ఈస్ అ వెరీ బిగ్ అచీవ్మెంట్ నాలాంటి వైజాగ్ రోడ్కి. ఎందుకంటే మేము ఏదైతే చిన్నప్పుడు డ్రీమ్ చేసామో అది జరుగుతుంది. అంటే సో ఇదేంటి రియలా, అంత రియలా అని ఒక చిన్న ఏదో అయోమయంగా ఉంది అంత. ఇందాక మీరు అందరు కెమెరా సెటప్ చేస్తుంటే కొంచెంసేపు బయటకు వచ్చి కాలు కనిపిల్ల ఇటు తిరుగుతున్నాను, ఏదో చెయ్యాలి షూట్ లేదు, షూట్ అయిపోయింది, ఏదో చేయాలి ప్రమోషన్ లేదు, రిలీజ్ అయింది, ఏదో చేయాలి థియేటర్లో, ఓ థియేటర్లో ఆల్రెడీ ఉంది, అలా జస్ట్ ఏదో ఒకటి చేయాలి, నేనేం చేయట్లేదా అని ఒక చిన్న నాకు నేనే 2 ఏళ్ళు పనికి అలవాటు అయిపోయి
జస్ట్ పుషింగ్ అన్నమాట. ఐడ్ లైక్ టు టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ మై డైరెక్టర్ శశి. అండ్ బై ద వే శశి రాజమండ్రి కూరాడు, రాజమండ్రిలో హోర్డింగ్లు పడ్డాయి రాజమండ్రి శశి అభిమానులు. వాళ్ళు శశి ఫ్రెండ్స్ అని నేను అనుకుంటున్నాను, కాదు అని శశి చెప్పాడు. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిల్మ్. అండ్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ షనీల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అ ఫిల్మ్ దట్ లుక్స్ సో గుడ్. నన్ను హీరోయిన్ని, సుప్రియాని, మధుని, అందరు యాక్టర్స్ని అందంగా చూపించినందుకు, బ్యూటిఫుల్గా చూపించినందుకు, అండ్ కొంతవరకు నన్ను స్టైల్గా చూపించినందుకు. అఫ్కోర్స్ నేను స్క్రీనింగ్లో మీ అందరితో పాటు ఉండగా మీలో సగం మంది నాతో అన్నమాట ఏంటంటే, ఈ సినిమాకి హీరో మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్, హూ హ్యాజ్ జెన్యున్గా చేంజ్ ద గ్రాఫ్ ఆఫ్ ద ఫిలిం అన్నమాట. ఒక విజువల్ మామూలుగా అక్కడ ఒక బ్లాక్ పెట్టి ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుంటే టెన్ 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 అని చేసాడు అనమాట మ్యూజిక్. దానికి ఏంటంటే ఒక అడ్రినలిన్, ఒక పంప్ వచ్చేసేది అనమాట. కానీ ఆ మ్యూజిక్ అంతా ఎండ్ అయిపోగానే దేశం కోసం లాంటి డైలాగ్ మాకు ఇచ్చిన మా గురువు గారు, ఆ బూరి గారికి థ్యాంక్ యూ, మీన్స్ ద వరల్డ్ టు మీ. నాకు అర్థమైనంత వరకు ఆ బూరి గారు లేకపోతే నేను ఇండస్ట్రీలో లేనండి. పంజాలో నా క్యారెక్టరైజేషను, నా డైలాగ్స్ రాసింది ఆయనే. క్షణంలో డైలాగ్స్ మొత్తం స్క్రిప్ట్ని ఇలా కాదు ఇలా చేయాలి అని నన్ను గైడ్ చేసింది ఆయనే. గూఢచారికి కంప్లీట్గా డైలాగ్స్ రాసి గైడ్ చేసింది ఆయనే. సో నాకున్న మూడు సక్సెస్లు కూడా నాకు అబ్బురి గారే ఇచ్చారన్నమాట. ఈ డిపార్ట్మెంట్ యొక్క కాంట్రిబ్యూషన్ కనిపిస్తుంది మూవీలో. అండ్ కొన్ని లిమిటేషన్స్ ఉన్నా కూడా ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా క్వాలిటీలో డెలివర్ చేయడానికి ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ కన్సిస్టెంట్ సిన్సియారిటీ అండ్ హార్డ్ వర్క్ అండ్ ఫోకస్. సో ఐమ్ వెరీ ఫార్చునేట్ దట్ ఇలాంటి టీమ్తో నేను చేశాను నా ఫస్ట్ ఫిల్మ్ అని. ఇట్స్ యాక్చువల్గా ఇట్స్ అన్ ఎమోషనల్ మూమెంట్. నేను ఈరోజు కంప్లీట్ మూవీని ఫస్ట్ టైం ఈరోజు పొద్దున్న చూశాను టీమ్తో పాటు. అండ్ ఇట్స్ వెరీ స్పెషల్. అంటే ఒక స్క్రిప్ట్లో చదవడం, యాక్టింగ్ చేస్తున్నప్పుడు అవన్నీ ఒక ఎక్స్పీరియన్స్. కానీ ఒక థియేటర్లో కూర్చుని ఆడియన్స్తో పాటు మూవీ చూడడం, వాళ్ళతో పాటు నవ్వడం, వాళ్ళతో పాటు ఎమోషనల్ అవ్వడం, ఇట్స్ అ వెరీ మ్యాజికల్ ఎక్స్పీరియన్స్. అండ్ ఐఎమ్ వెరీ ఫార్చునేట్ అండ్ ఐ ఫీల్ వెరీ లక్కీ. దిస్ ఈజ్ అ గ్రేట్ టైమ్ టు కమ్ టు తెలుగు ఇండస్ట్రీ అండ్ విత్ అ టీమ్ లైక్ దిస్. సో ఇట్స్ అ గుడ్ బిగినింగ్. కథ ఒక కొలుక్కి వచ్చిన తర్వాత ఇంకా షూట్కి వెళ్ళిపోవచ్చు అనుకున్నప్పుడు అక్కడ ఉన్నారు వాళ్ళు పెద్ద ఆయన. సో సార్ ఏమన్నారంటే ఇది వెళ్ళిపోవటం కాదు డీటెయిలింగ్ ఏది అన్నారు. సో అప్పుడు చిన్న చిన్న డీటెయిల్స్ మీద చాలా వర్క్ చేశాము. అండ్ అది ఈరోజు స్క్రీన్ మీద కనిపించినప్పుడు అది దాని గురించి కొంతమంది చెప్తున్నప్పుడు అంటే చేసేసిన తర్వాత అయిపోయింది, ఎడిట్ చేస్తాం, సినిమా రెడీగా ఉంది, మా పని మాకు అయిపోయింది, ఇప్పుడు అప్పుడెప్పుడో అనుకున్నది, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసి అది రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు రియలీ ఫెల్ గుడ్. అండ్ యాక్చువల్గా వీళ్ళిద్దరి గురించి బాగా అడుగుతున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ, లైక్ కౌంట్లెస్ అవర్స్ దట్ వీ స్పెండ్ బ్లాకింగ్ ద ఫిలిం విత్ షనీల్ and countless nights that we spent composing the music. So anaganaga paata alone took I think tune chaala thondaraga vachindi, but lyrics set out anki it really took time. And RR like I don't know how many nights, like endless that was. So I'm so happy and I sincerely hope everybody ఈ రోజంతా అందరికి నచ్చుతుందో అంతే మిగిలిన వాళ్ళు కూడా నచ్చుతుంది. సో ప్లీజ్ కమ్ డూ వాచ్ ద ఫిలిం అండ్ లెట్ అస్ నో హౌ యూ ఫీల్. థ్యాంక్ యూ. హియర్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్ అండ్ మై డైరెక్టర్ అండ్ అడవి శేష్ అండ్ ద హోల్ క్రూ అండి. నా జర్నీ ఇండస్ట్రీలోని ఒక పాటతోటి మొదలైంది, అది శేష నాకు ఇచ్చాడు.
అక్కడి నుంచి స్టార్ట్ అయిన దానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. అండ్ ఇట్ హస్ బీన్ అ బ్యూటిఫుల్ జర్నీ కమింగ్ టు గూఢచారి. నేను దాదాపు ఒక 20 సినిమాలు చేశాను 2 సంవత్సరాల్లోనే. బట్ ఐఎమ్ నోన్ ఫర్ క్షణం, గరుడ వేగ, గుంటూరు టాకీస్ అండ్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ద రెస్పాన్స్ దట్ ఐ గాట్ ఫర్ ది ఆడియో ఆల్సో. ఐఎమ్ నాట్ ఓన్లీ నోన్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా పాటలు కూడా చేశాను. అండ్ ఈ ఫిల్మ్లోని వాటికి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందంగా ఉంది. అండ్ చాలా టైం తీసుకున్నాం ఈ స్కోర్ డిజైన్ చేయడానికి. అండ్ థ్యాంక్స్ టు శశి అండ్ శేష్, ఎందుకంటే ఇది క్రెడిట్ ఒక నాకు చాలా చాలా మెసేజెస్ నిన్న రాత్రి నుంచి వచ్చాయి అన్నమాట. సో క్రెడిట్ హ్యాస్ టు బి షేర్డ్ విత్ ది హోల్ టీమ్, ఎస్పెషలీ శశి అండ్ అడవి శేష్. ఐ థ్యాంక్ దెమ్ సిన్సియర్లీ. అండ్ ఐమ్ వెరీ హ్యాపీ టు బీ అసోసియేటెడ్ విత్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ బికాస్ చాలా సీనియర్ రైటర్స్ ఉన్నారు, అబూర్ రవి గారు వాళ్ళు. ఐమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సార్. సో థ్యాంక్ ఎవ్రీవన్ టీమ్, అందరికీ కంగ్రాచులేషన్స్. ఈ మూవీకి ఒకళ్ళు కాదు ముగ్గురు హీరోస్ ఉన్నారు నా ప్రకారంగా. వన్ ఇస్ డెఫినెట్లీ శేష్, హూస్ గివెన్ అస్ అ ఫినామినల్ స్టోరీ. సెకండ్ ఇస్ ఆర్ సినిమాటోగ్రాఫర్ షనిల్. అండ్ ద థర్డ్ వన్ ఇస్ శ్రీచరణ్, శ్రీచు. ఈ మూవీకి వీళ్ళందరూ కలిపి ఎంత ఎంత అయితే వాట్ ఎవర్ దే డన్ కలెక్టివ్లీ ఇస్ సో హ్యూజ్, నేను మాటల్లో చెప్పలేను. అండ్ ఐఎమ్ రియలీ గ్లాడ్ ఒక చిన్న స్పెషల్ అపీరియన్స్ అయినా కూడా పీపుల్ ఆర్ యాక్చువల్లీ నోటీసింగ్ మై రోల్ అండ్ దే ఆర్ మెన్షనింగ్. అండ్ థ్యాంక్ యూ శోభిత ఫర్ ది ట్వీట్, ఐ జస్ట్ సా ఇట్ ఆన్ ది వే. ఆర్ మై కోస్టార్ శోభిత అండ్ సుప్రియా గారు, ఐఎమ్ గ్లాడ్ అండి. ఫైనలీ తెలుగు ఫిల్మ్స్లో నన్ను అందరూ అడుగుతుంటారు తెలుగు ఫిల్మ్స్ ఎందుకు ఎక్కువ చేయవని. నాకు మంచి ఫిల్మ్ వస్తే తప్ప నేను చేయను. అలాంటిది అబ్బూర్ రవి గారి హెల్ప్ వల్ల, అందరి వల్ల వీ పుల్డ్ అవుట్ అ గ్రేట్ ఫిల్మ్. అండ్ ఐఎమ్ లవింగ్ ది రెస్పాన్స్ అండ్ ఐమ్ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్ సేజ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఐ డోంట్ నో వేర్ హీ ఈజ్ ఆన్ ది ఫోన్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, కంగ్రాచులేషన్స్ మీ అందరికి. యాక్చువల్గా వాళ్ళతో మాట్లాడుతూ నేను నేర్చుకున్నాను సినిమా రైటింగ్. యాక్చువల్గా మా అందరికీ ఉపయోగపడింది ఏంటంటే వన్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ అండ్ ప్యాషన్ అంటాం కదా, దాంట్లో ఆ మూడు కూడా నిలబడడానికి వాళ్ళు సినిమా గురించి ఇంత మంచిగా మాట్లాడడానికి మెయిన్ రీజన్ ప్రశ్న అండి, క్వశ్చన్. ప్రతి సీన్కి, ప్రతి మాటకి, ప్రతి షార్ట్కి ఇది ఎందుకు వేస్తున్నావు, ఇది ఎందుకు చేస్తున్నావు, ఈ షార్ట్ ఎందుకు పెడుతున్నావు అని ప్రతి సీన్లోనూ ఈ క్వశ్చన్స్ తోటే మాకు ఆన్సర్లు వచ్చేవి. అలాగే ఆ సీన్ తయారైనా కూడా, సో ఆ క్వశ్చన్స్ నేను అడుగుతున్నప్పుడు విసుక్కోకుండా, మరీ చాదస్తంగా అడుగుతున్నాను విసుక్కోకుండా ప్రతి దానికి చక్కగా ఓపిగ్గా కూర్చున్నాను. అదొకటి పేషెన్స్ అండి. అయ్యేదాకా డిస్కషన్ అయ్యేదాకా టైమ్స్తో సంబంధం లేకుండా, ఏ టైం అన్నది సంబంధం లేకుండా, ఏం మాట్లాడుతున్నావు అని సంబంధం లేకుండా, కోపాలు వచ్చినా, కొట్టుకున్నా, తిట్టుకున్నా, అలిగినా శేషు, శశి, నేను, టీమ్, అక్కడ ఉన్న మొత్తం అందరూ, ఎందుకంటే స్క్రిప్ట్లో ప్రతిదానికి ఇండివిజువల్ పర్సెప్షన్స్, పాయింట్ ఆఫ్ వ్యూస్ సినిమాకి వర్కౌట్ అవ్వండి. అల్టిమేట్గా వాళ్ళకేం కావాలి, వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎలా ఉంటాయి, వాళ్ళని ఎంజాయ్ చేయనివ్వాలి అంటే వాళ్ళకు టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంజాయ్ చేయాలంటే సినిమాలోకి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. ఇన్వాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలి, మళ్ళీ ప్రశ్నే. సో ఈ కథని వాళ్ళకి అర్థమయ్యేలా తీయాలి, ప్రతి మాట వాళ్ళకి అర్థమయ్యేలా రాయాలి, ప్రతి షాట్లోనూ ఒక మ్యాటర్ ఏదో ఉండాలి. ఆ షాట్ ఎందుకు పెట్టామంటే మన దగ్గర సమాధానం ఉండాలి, ఎందుకు పెట్టామంటే మన దగ్గర సమాధానం ఉండాలి. అది వెతుక్కొని 10 సార్లు రాసుకొని ప్రతి దాని మీద డిస్కస్ చేసుకొని రాసాం. చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు. అండ్ వీళ్ళందరూ పిల్లర్స్లో ఉండి ఓపిగ్గా వెయిట్ చేసి, స్క్రిప్ట్ అయితే కానీ షూటింగ్కి వెళ్లకుండా అయిన తర్వాత ఎప్రిషియేట్ చేస్తూ ఎప్పటికప్పుడు మేము ఉన్నాం, వెళ్ళండి వెళ్ళండి, బాగా చేయండి అని చెప్తూ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ దాటి పుష్ చేసి మరీ చేస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా చేయండి అని చెప్పి. మేమందరం క్రియేటివ్ వర్క్ దగ్గర వచ్చేటప్పటికి బడ్జెట్స్ ఆలోచించలేము. బడ్జెట్ ఎప్పుడైతే వచ్చిందో క్రియేటివ్ జాబ్లో సాటిస్ఫాక్షన్ తగ్గిపోతుంది, డిసప్పాయింట్మెంట్లు ఎక్కువైపోతుంది. మనం ఊహించవచ్చు కానీ ఇది చేయలేం కదా, ప్రాక్టికల్గా చేయలేం కదా అని చెప్పి. సో వాటన్నిటినీ దాటేలా చేసిన ప్రొడ్యూసర్స్ అందరికీ, మా అందరి తరఫున, క్రియేటివ్ టీమ్ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఆర్టిస్ట్లు, నేను ఫస్ట్ టైం నాకు ఎడిట్ చూపించినప్పుడు ఎవరు బాగా చేశారు అని చెప్పడం కన్నా కూడా
బేసిక్గా మేము మాట్లాడుకునేటప్పుడు క్యారెక్టర్ పేర్లు బట్టి పేర్లు పిలుచుకుంటాం. ఆ క్యారెక్టర్ ఎలా చేసింది, ఈ క్యారెక్టర్ ఎలా చేసిందని. క్యారెక్టర్ కనిపిస్తే ఆర్టిస్ట్ గ్రేట్ అండి. క్యారెక్టర్ కనిపించేలా చేసిన ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ సినిమా నిలబెట్టడానికి వీళ్ళందరూ మెయిన్ రీజన్ ప్రకాష్ రాజ్ గారు. ఆయన మనసు పెట్టి దాని మీద కూర్చొని వాళ్ళతో డిస్కస్ చేస్తూ కొత్త అన్నది ఎక్కువగా ఇచ్చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ ఒక్కొక్క చోట చాలా హ్యాపీగా వీళ్ళందరికీ కోఆపరేట్ చేసి మా అందరికీ కూడా అందరూ చాలా చక్కటి అవుట్పుట్ రావడానికి రీజన్ అయ్యారండి. వాళ్ళందరికీ మా టీం అందరి తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ కూడా మా ఈ సినిమాని ఇంత హ్యాపీగా అంత లోపలికి జనాల్లోకి తీసుకెళ్తున్నాను. మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు ఇందాక రవి గారు చెప్పినట్టు ఇలాంటి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లాలంటే ఫస్ట్ థింగ్ ప్రెస్ అంద చాలా ఇంపార్టెంట్. అండ్ మా అదృష్టం కొద్దీ దీన్ని ఫస్ట్ డే నుంచి కూడా ఒకసారి టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా పాజిటివ్ మూవీ న్యూ మూవీ అని తీసుకువెళ్ళి ఇవాళ ఈ సినిమాకి మేము అనుకున్న దానికంటే 70-80% మోర్ ఓపెనింగ్. అంటే ఇవాళ మార్నింగ్ ప్రసాద్ ఐమాక్స్ అయినా బిగ్ స్క్రీన్లో ఆల్మోస్ట్ 80% ఫిల్ అయింది. అసలు బిగ్ స్క్రీన్లో 80 తప్పు చేసాం, పొరపాటున వేసాము. వేసిన తర్వాత తీలేక 30 టికెట్లు వేసారు, తీలేక అలా ఉంచేసాం. బట్ వన్స్ 80% రీచ్ అవడం అనేది ఇట్స్ రికార్డ్ సడన్లీ అలా జరిగిన దానికి మీన్ యూ డిజర్వ్ వెరీ బిగ్ అప్లాజెస్ సార్. నిన్న అంటే లాస్ట్ 2 ఇయర్స్గా ద ఎఫర్ట్స్ దే ఆర్ కీపింగ్ ఎంత ఎఫర్ట్స్ ఉన్నాయంటే ఎస్టర్డే నైట్ నన్ ఆఫ్ ద టీమ్ దే స్లెప్ట్ అండ్ మధ్యలో నాకే నిద్రపండి అని మళ్ళీ ఆ గంటకి ఈజ్ ఎనీవన్ దేర్ అండ్ అందరి చేతులు ఎత్తు. దట్స్ హౌ ద నైట్ వెంట్ ఆన్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ సో టెన్స్డ్. అండ్ ఎవ్రీవన్ ఇన్ ద టీమ్ ఆర్టిస్ట్ శోభిత సుప్రియ అండ్ అబౌట్ మధు ఇందాక వివేక్ గారు చెబుతున్నారు హీ వెంట్ టు శివపార్వతి అండ్ దేర్ ఆర్ విజిల్స్ ఫర్ హర్ ఫైట్. అండ్ ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ ఫర్ ద రిజల్ట్. అండ్ శేష్ ఐ థింక్ ఎస్టర్డే వాట్ ఐ వాజ్ అబౌట్ టు టెల్ ఇస్ టుమారో ఆల్ ఐ వాంట్ టు సీ ఇస్ వెదర్ వీ విల్ బి రీచింగ్ ద నెక్స్ట్ లెవెల్ ఆర్ నాట్. You have reached. I am very proud of you. Thank you very much, everyone. Soon we are announcing Godachari 2. This time, Madhushali is the hero. But this time, 3 years dedicated. Dedicated. Mundukti Suratanaki started with Abhishek, then another Abhishek, Vivek Garu. They are all the pillars. And lastly, I joined to bring it forward to you. Thank you very much for each and everyone who believed in this project and made sure that it is successful. Ante oka chinna cinema believe cheyatam anedi it's a biggest achievement and then bringing to the people and making it successful. Each and every person in the team starting from AD's kaninchi production guys everyone worked day and night and everyone's faces are very happy today. Ratri evaru nidrapoledu but they won't sleep tonight also, they're so excited. Thank you very much. So chusinaka oka producer ki thrill eppudu aitadu ante success kottinappudu andaru it talk toni phones cheyadam reviews baaga raadam chaala energy ichindi. Dan tarvata ikkada Tollywood gaakunda Bollywood nunchi oka producers spy film cheyalani chesina adagadam ivanni ఒక సక్సెస్ ఎంజాయ్మెంట్కి ఒక దారి చూస్తుందని చాలా ఆనందంగా ఉంది. త్వరలో గూఢచారి 2 విత్ సేమ్ టీమ్ బట్ నాట్ ఫర్ 2 ఇయర్స్ ఒక సిక్స్ మంత్స్లో సినిమా చేయడం ప్లాన్ చేయాలి. థ్యాంక్ యూ శేష్ ఫర్ గివింగ్. అంటే శేష్ కాన్ఫిడెంట్ ఏంటంటే ఫస్ట్ డే స్క్రిప్ట్ చెప్పినప్పుడే సార్ మనం ఒక ఇటు తీస్తున్నాము దీన్ని ఎట్లా ప్లాన్ చేయాలి ఒకసారి ఆలోచించండి అన్నాడు. సేమ్ అలానే జరుగుతుంది. సో థ్యాంక్ యూ శేష్ ఫర్ గివింగ్ అస్ ఒక మంచి పేరు ఇచ్చిన సినిమాని. థ్యాంక్ యూ ఓల్డ్ టీమ్. థ్యాంక్ యూ శశి.